పిఠాపురంలో ఉన్న సినారీ అంతా ఎంటైర్లీ డిఫరెంట్ గతంలో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోవటము పార్టీ పెట్టి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పిఠాపురం గుమ్మంలో ఒకసారి అవకాశం ఇవ్వండి ఈసారి నన్ను గెలిపించండి అని చాలా ఎమోషనల్గా మాట్లాడిన పరిస్థితులు ఆ వీడియోస్ అన్నీ బయట బాగా వైరల్ అయినప్పుడు బీజేపీ అలయన్స్ అనేది కానీ టీడీపీ కూటమి అనేది కానీ లేదంటే కమ్మ కాపు ఎస్సీ ఎస్టీ ఈక్వేషన్స్ అనేవి కానీ ఇవేవి పిఠాపురంలో వర్కౌట్ అవ్వలేదు జస్ట్ పవన్ కళ్యాణ్ అనే ఒక పర్సన్ ఆ ఫేస్ని చూసి పిఠాపురంలో ఈసారి క్లీన్ స్పిప్ అయ్యే అవకాశం ఉంది అనేది పదే పదే పవన్ అభిమానులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ఆ పార్టీ ప్రచారం కోసం తిరిగిన అనేక మంది చెప్పిన మాట ఇవేమీ అక్కడ కనిపించట్లేదు అంటారు ఇదంతా అపోహ మాత్రమే అమాయకులైన జన సైనికులు పడుతున్నారు మీడియా కొన్ని కొన్ని మీడియా సంస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి బెట్టింగ్ రాయల్ బెట్టింగ్ కోసం చేస్తున్న తప్ప రియల్గా మేము చూసిన గ్రౌండ్స్లో చూస్తే అది ఏ విధంగా అంటే నాట్ ఓన్లీ వంగా గీత గారు పవన్ కళ్యాణ్ కాపు అంటే ఇద్దరు కాపులే ఇకపోతే ఎవరు ఫెమిలియర్ అంటే ఆవిడ ఆల్రెడీ వర్క్ చేసి ఉన్న ఆవిడ ఆమె అందరికీ శుభ చిత్రాలు సో ఆమె పర్సంటేజ్ ఆఫ్ వ్యూలో చూస్తే అందరితోటి మా మేకమై ఉంటుంది కొంతమంది చాలా మంది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వస్తారు వెళ్ళిపోతారు తప్ప తర్వాత ఆయన అందుబాటులో ఎక్కడ ఉంటారు ఇప్పుడే కలవడానికి ఉండలేదు అని ఇది ఒకటి ఉన్నది ఏ విధంగా చూసినా గ్రౌండ్ రియాలిటీ మాత్రం అది లేదు సో బయట నుంచి బయట దేశాల నుంచి వచ్చి ఏదో సినిమా తో తప్ప ఊహించుకోవడం తప్ప అంత లేదు అలాంటి పరిస్థితులు అయితే మరి సార్లు లాస్ట్ టైం రెండు సార్లు ఓడిపోయారు కదా అదంతా ఒకసారి ప్రూవ్ అయిపోయింది కదా ఇటు సార్ ప్రూవ్ అయిన రిజల్ట్ అది సో దాన్ని తారుమారు చేసేస్తూ లక్షల మెజార్టీ ఓవరాల్ గా ఏపీ సిచువేషన్ ఏంటంటే ఇంకా ఎగ్జిట్ పోల్స్ కి ఎన్నో రోజులు లేదు మరికొన్ని అఫ్ కోర్స్ పెడితే గంటల్లో బయటికి రావాల్సిన రిజల్ట్స్ ఇవి మీకేమనిపిస్తుంది ఓవరాల్ గా అవుట్లు ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ పార్లమెంట్ సెగ్మెంట్స్ కి సంబంధించి ఎంత ఫిగర్ మీరు అనుకుంటున్నారు ఎంత ఓట్ ఆఫ్ పర్సంటేజ్ వీళ్ళకి ఫేవరబుల్ గా ఉంది అని ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి గవర్నమెంట్ కి ఉంటది అది సర్వసాధారణ అది ఏంటంటే ఆ లిమిట్స్ ఎలా ఉంటాయంటే ఏదో టూ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ మ్యాక్సిమం ఉంటుంది అంతకు మించి ఉండదు అది ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే తప్ప ఏముండదు ఇప్పుడు గవర్నమెంట్లో అలాంటి అపోహలు తప్ప అంత జరిగినవి ఏమీ కనిపించట్లేదు ఇక్కడ రెండు రకాలు ఇక్కడ ఎవరు వైఎస్ఆర్ అదర్ మేజర్ చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఓటు బ్యాంక్ ఎంత వచ్చిందంటే ఫిఫ్టీ పాయింట్ ఫైవ్తో వైఎస్ఆర్ గవర్నమెంట్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్తో ఫామ్ చేసింది థర్టీ నైన్ పాయింట్ ఫైవ్తో టీడీపీ జనసేన ఫైవ్ పాయింట్ ఫైవ్ బీజేపీ వన్ పర్సెంట్ కాంగ్రెస్ వన్ పర్సెంట్ అదర్స్ ఒక త్రీ పర్సెంట్ వీళ్ళ సీట్స్ వచ్చినాయి అప్పుడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎన్డీఏ కలిస్తే ఫార్టీ సిక్స్ పర్సెంట్ అవుతుంది అంతకుముందేమో ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆడదు ముగ్గురు కలిపినా కూడా ఫార్టీ సిక్స్ పర్సెంట్ మీరు అన్న ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కదా తగ్గిపోతుంది కదా అని ఎస్ టెన్ పర్సెంట్ తగ్గిపోతుందని అనుకుంటే ఫిఫ్టీ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గితే వీళ్ళన్నట్టుగా ఏమవ్వాలి ఈ ఫార్టీ సిక్స్కి యాడ్ అయిపోతే ఇప్పుడు నేను అయిపోవాలి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది ప్రభుత్వం చేసిన మంచి పనులు కొన్ని చాలా కనిపిస్తున్నాయి ఏది ఆల్రెడీ ఓటు వెయ్యని ఫార్టీ సిక్స్ పర్సెంట్ వాళ్ళకు కూడా చాలా మంచి పనులు కనిపిస్తున్నాయి అంతకుముందు ఆయనకి తెలియదు జగన్ వచ్చి ఏం చేస్తాడు అనేది ఆయన వచ్చి ఏం చేసాడు చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు లేడీస్ని ఆకట్టుకున్నాడు ఆయన బీసీస్ ఆకట్టుకున్నాడు ఆయన అందరికీ సంక్షేమ పథాలకి క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ పార్టీతో సంబంధం లేకుండా అందరికి అందుబాటులో చేశాడు సో అందుచేత మేము ఓటు మళ్ళీ ఈ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తిరిగేటానికి అవకాశం ఉన్నది సో అల్టిమేట్ గా చూస్తే ఏ విధంగా చూసినా ఎస్ ఇక్కడ ఏమైందంటే బీసీస్ ఎస్సీసు గవర్నమెంట్ గా ఓట్ చేశారు గ్రౌండ్ లెవెల్లో చూసింది అది ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే అలాగే ఫార్వర్డ్ క్యాస్ట్లు అప్ వచ్చేసారు అది రీజన్స్ ఏమైనప్పటికీ రకరకాల రీజన్ చెప్తారు ఫార్వర్డ్ కష్టాలు ఏం చెప్తారు రోడ్లు లేదనో లేదా ఏదో డెవలప్మెంట్ లేదనో వాళ్ళు చెప్తారు ఏమో చెప్తారు మాకు అన్ని అందునాయి మాకు సంక్షేమం ఉంది మీరు రోడ్లు వేసుకుంటారా మీ డెవలప్మెంట్ తర్వాత ముందు మాకు తినడానికి ఉండడానికి పెట్టుకున్నాడు అన్ని జగనిచ్చాడు ఆయన అన్నయ్యనే నిలబెట్టుకున్నాడు మళ్ళీ రేపొద్దున చంద్రబాబు ఆయన తీసేస్తానే మరి భయం కొద్ది వీళ్ళు ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఎవరు అనేది సో ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఎవరు వేసారని చూస్తే ఇంక్లూడింగ్ రెడ్డీస్ అంటే రెడ్డీస్ కుల పార్టీల కింద విడిపోయినాయి కాబట్టి జగన్ గారు రెడ్డీస్ అని అనుకుంటే అటు అటు సెవెన్ పర్సెంట్ పర్సెంట్ ఫైవ్ ఉంటే సిక్స్టీ పర్సెంట్ బీసీసు ఎస్సీసు అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ బీసీస్ టెన్ పర్సెంట్ మైనార్టీస్ ముస్లిమ్స్ ప్లస్ సెవెన్ పర్సెంట్ రెడ్డీస్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ జగన్ గారికి వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది అది ఎంత పర్సెంటేజ్ అనేది చూద్దాం అట్ ద సేమ్ టైమ్ అదర్ సైడ్ ఏమైందంటే ఫైవ్ పర్సెంట్ కమ్మాసు ట్వంటీ పర్సెంట్ కాపులు ఎనిమిది పర్సెంట్ అంటే బ్రాహ్మిన్ రెడ్డి సారీ బ్రాహ్మిన్ వైశ్య వెలమారాజు అదర్ ఫార్వర్డ్ కాస్ట్లు జగన్ కోటం వైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది అంటే థర్టీ త్రీ పర్సెంట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఇటు సో ఇప్పుడు మనం డిసైడ్ చేయాల్సింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు ముగ్గు చూపారు అనేది చూస్తే అది జగన్ వైపే గవర్నమెంట్ వైఎస్ఆర్ వైపే కనిపిస్తుంది అది ఓకే ఈ లాస్ట్ మినిట్ లో పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీత గారిని పక్కన పెట్టుకుని ఆవిడని గెలిపిస్తే డిప్యూటీ సీఎం అని అన్నారు కదా ఆ డిప్యూటీ సీఎం అనే వర్డ్ ఏమైనా కదిలించిందంటారు అంటే నెగటివ్ లో సరే ఈసారికి పవన్ని గట్టెక్కిద్దాము వేసేద్దాంలే ఈసారికి అని అనుకున్న వాళ్ళ మూడ్ ఏమైనా మార్చిందంటారా అది ఎలా మారుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అది ఇంకా ఫేవర్ కదా ఆమెకి ఆమె అయితే డిప్యూటీ సీఎం అయితే అంత పని చేస్తుంది అయినా పవన్ కళ్యాణ్ ఏమి డిప్యూటీ సీఎం అని ఎక్కడ ఇంతవరకు పవన్ కి అని అనుకున్న వాళ్ళు ఈ డిప్యూటీ సీఎం అనగానే ఏమైనా మారిపో మారిందా ఎంతో కొంచెం ఉండొచ్చు అంటే ఒరిజినల్ గా వాళ్ళకి మైండ్ సెట్ ఉంటది ఇంత అని కొంత మారితే మారొచ్చు ఓకే ఆమె దగ్గర ఉంటది అంత చూసుకుంటది అనే ఫీలింగ్ ఉండొచ్చు అది ఎంత అనేది చెప్పలేము కొంచెం ఉంటుంది నమ్మకం చెప్పలేదు వాళ్ళు ఉంటారని కూడా అనలేదు ఆయన సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ అది సో నేనేమంటానంటే హండ్రెడ్ పర్సెంట్ ఈయన గెలుస్తాడు ఈయన ఓడిపోతాడు అనే దానికంటే కదా ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు రోజులు ఎలాగూ నిక్షిప్తమై ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో బెట్టింగ్ల కాసు మాసిపోవద్దని ఎస్పెషల్లీ పిఠాపురం క్రేజీ క్రేజీతో అయ్యో పవన్ కళ్యాణ్ మీద నేను కాసాను ఈ యంగ్స్టర్స్ ఎలా ఉంటుందంటే నేను పవన్ కళ్యాణ్ గారి మీద కాసాను నేను గెలిచాను లేదా పవన్ కళ్యాణ్ గారి ఓడిపోయి ఇలాంటి క్రేజ్ రావాలనే ఫీలింగ్తో కూడా యూత్ ఉంటారు వాళ్ళు మోసపోవద్దని చెప్పడం కోసం ఈ వీడియో ఓకే మీరు రోజులు చూసారు కదా అక్కడ పాలిటిక్స్ అంతా కూడా ఒక ఫిగర్ ఇవ్వాలి అనుకుంటే వైసీపీకి ఎంత ఫిగర్ ఇస్తారు అదే తెలుస్తుంది అయితే వైసీపీ గవర్నమెంట్ వస్తాదని అంటే పార్టీలకి అతీతంగానే చెప్తున్నాను ఎందుకంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్కే మొగ్గు చూపారు దానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గవర్నమెంట్లోనూ రోజు అండ్ కోర్స్ మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి కానీ ఇక్కడ వచ్చి మెరిట్సే ఆయనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ మెరిట్స్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్ సంక్షేమ పథకాలు రాని వాళ్ళు సంక్షేమ పథకాలు అవసరం లేని వాళ్ళు మావు రావనుకున్న పర్సంటేజ్ పీపుల్ తక్కువ ఉన్నారు వాళ్ళు ఎంత గొడవ చేసినా సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్కి ఓటేస్తారు వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది రెండు ఇదే సంక్షేమ పథకాలు ఇక్కడ క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇదే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు లేదా ఎన్డీఏ ఆ కూటమి కూడా ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు కాదు ఆయన చే ఆయన ప్రూవ్ ముందు గతంలో ఆయన ప్రూవ్ అవ్వలేదు ఆయన నమ్మించలేకపోయాడు పబ్లిక్ని ఇప్పుడు ఏమనుకుంటారంటే ఆయన మళ్ళీ ఇస్తాను నేను అన్న ముందు ఆయన ఏమన్నాడు ఆయన ఈ ఇచ్చిన పథకాలు మంచిగా కాదు నైజీర్ అయిపోద్ది అది అయిపోద్ది వేర దేశం అయిపోద్ది అది మంచిది కాదని చెప్పాడు ఆయన సో అది కూడా నెగిటివ్ గా పనిచేస్తుంది ఒక్కోసారి ఒకసారి చెప్పిన మాట మళ్ళీ రెండో విధంగా చెప్తే నమ్మకం పోద్ది మనిషి మీద అది ఆయన పోగొట్టుకున్నాడు ఆయన వీడు మళ్ళీ నేను డబల్ ఇస్తానన్నా కూడా ఆయన నమ్మట్లేదు ఉన్నదే పోగొట్టుకోవడం కంటే ఆయన దానికంటే ఎందుకు ఉండొచ్చు నా ఉద్దేశం అయితే ఈ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ కి ఆ స్ట్రెంగ్త్ రాలేదు ఓకే ఉన్న గవర్నమెంట్ దించేటంత స్ట్రెంగ్త్ రాలేదు దట్టు వాళ్ళ పర్సంటేజ్ ఆల్రెడీ హై ఉంది అండ్ బిసిసి ఎస్సీసీ కలిస్తే కూడా ఓటు బ్యాంక్ పర్సెంటేజ్ వాళ్ళ ద్వారానే ఎక్కువ వస్తుంది సో ఏ ఫ్యాక్టరీలో చూసినా ఏ ఫ్యాక్టరీలో చూసినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఎడ్జ్ అయితే వైసీపీకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ ఎడ్జ్ ఎంతైనా ఉండొచ్చు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్